తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతి తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు గ్రూప్ వన్ మెయిన్స్లో మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది గ్రూప్ వన్ మెయిన్స్లో సెకండ్ పేపర్లో సిలబస్గా ఉన్నది కాబట్టి ఈరోజు తెలంగాణ చరిత్ర అనే సంస్కృతిలో భాగంగా మనకు తెలంగాణలో గిరిజన పోరాటాలు తెలంగాణలో గిరిజన పోరాటాలు ఏ విధంగా జరిగాయి మనకు మెయిన్స్లో ఏ విధంగా ప్రశ్న అడిగే అవకాశం ఉందంటే నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఆదివాసీ తిరుగుబాట్లను వివరిస్తూ రాంజీ గోండు మరియు కుమరం భీముల పాత్రలను చర్చించండి అనే అనే క్విష్యను అడిగే అవకాశం ఉంటుంది తర్వాత మనకు ఈ విధంగా మరి తెలంగాణలో ఈ గిరిజన పోరాటాలకు ఉన్న నేపథ్యం ఏంది ఏ విధంగా గిరిజన పోరాటాలు అనేవి ప్రారంభమయ్యాయంటే తెలంగాణలో ఎవరు పరిపాలిస్తున్నారంటే మనకు ఈ యొక్క తెలంగాణ ప్రాంతం దక్కన్ సుభాలో భాగంగా ఉండేది దక్కన్ శుభా దక్కన్ శుభా దక్కన్ సుబాను సుబేదారు సుబేదార్ పాలించేవారు మొఘళ్ళ మొఘళ్ళ కాలంలో దక్క శుభాలు ఉండేవి ఈ మొత్తం దక్కన్ కలిసి ఒక సుబాగా ఉండేది అని దక్కన్ శుభా అని అనేవారు ఆ దక్కన్ సుబాను సుబేదార్ అనేవారు పాలించేవారు మనం ప్రధానంగా తీసుకుంటే దక్కన్ సుభాకు నిజాముల్ ముల్క్ను దక్కన్ సుబేదార్గా చివరి మొఘల్ పాలకులు నియమించడం జరిగింది ఈ విధంగా దక్కన్ సుబేదార్గా నిజాముల్ ముల్క్ పరిపాలన సాగించాడు ఈ విధంగా నిజాముల్ ముల్క్ దక్కన్ సుబేదార్గా దక్కన్ సుబేదార్గా ఉన్నప్పుడు ఆ విధంగా కొంతకాలం చేసిన తర్వాత నిజాముల్ ముల్క్ను మొఘళ్ళు తమ ప్రధానమంత్రిగా చేయమని కోరారు ఆ విధంగా నిజాముల్ ముల్క్ మొఘల్ రాజ్యానికి వెళ్ళి అవమాస కాలంలో ఆయన దగ్గర ప్రధానమంత్రిగా చేరడం జరిగింది ఆ విధంగా ప్రధానమంత్రిగా చేరిన తర్వాత ఆయన మొఘళ్ళ యొక్క రాజకీయ కుట్రలను సహించలేక ఆయనకు నాకు దక్కన్ సుబేదార్ పదవే చాలా బాగుందని చెప్పి తన సైన్యాన్ని తీసుకొని నిజాముల్ ముల్క్ దక్కన్ సుబాకు రాజధాని అయినైనా ఆయన ఔరంగాబాద్కు బయలుదేరడం జరిగింది ఆ విధంగా ఔరంగాబాద్కు బయలుదేరినప్పుడు అక్కడున్న సయ్యద్ సోదరులు అనేవాళ్ళు మొఘల్ చక్రవర్తికి ఒక అంశం చెప్పారు ఏంటంటే నిజాం మీకు నిజాముల్ ముల్క్ మీకు ఎదురు తిరిగి ఎదురు మీకు మీకు మీ పైన పో మీ పైన తిరుగుబాటు చేసి పోతున్నాడు ఆయన అణచివేయమని చెప్పారు ఆ విధంగా అణచివేయమని చెప్పినప్పుడు ఇమీడియట్గా ఆయనే నిజమే అని చెప్పేసి ముబారిజ్ ఖాన్ అనేవాడిని దక్కన్ సుబేదార్గా నియమించి ముబారిజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఒక పెద్ద సైన్యాన్ని ఇచ్చి నిజాముల్ ముల్క్ను ఎదిరించమని పంపడం జరిగింది ఆ విధంగా నిజాముల్ ముల్క్ను ఎదురు ఎదిరించమని పంపినప్పుడు నిజాముల్ ముల్క్ ఎదిరించినప్పుడు ఎదిరించమని పంపించినప్పుడు నిజాముల్ ముల్క్ ఈ విధంగా ఆయనే రావడం జరిగింది ముబారిజ్ ఖాన్ పెద్ద సైన్యంతో మహారాష్ట్రలోని లాతూర్ దగ్గర నిజాముల్ ముల్క్ తర్వాత మరియు మరియు ఇద్దరు కూడా కలుసుకోవడం ముబారిజ్ ఖాన్ కలుసుకోవడం జరిగింది అక్కడ జరిగిన యుద్ధంలో ముబారిజ్ ఖాన్ ఓడి ఓడిపోయి చనిపోవడం జరిగింది ఆ విధంగా నిజాముల్ ముల్క్ దక్కన్ సుబేదార్ కావడం జరిగింది నిజాముల్ ముల్క్ దక్కన్ సుబేదార్ అయిన తర్వాత నిజ ఆయన ఆయన అధికారాన్ని గుర్తిస్తూ ఆయన అర్థ అధికారాన్ని గుర్తిస్తూ ఆనాటి మొఘల్ చక్రవర్తి ఈయనకు ఆసబ్జా జా అనే బిరుదు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఆసబ్జాయ్ ఆ విధంగా ఇచ్చిన బిరుదు పేరునే వారు ఆసబ్ జాయిలు కావడం జరిగింది ఆసబ్ ఆసబ్జాయిల కాలంలో మనకు నిజాముల్ ముల్క్ అనేవాడు ఆసబ్ క్రీశకం పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించాడు ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించి ఈ విధంగా స్థాపించే నిజాముల్ ముల్క్కు ఆయనకు అనేక బిరుదులు ఉన్నాయి అదేంటంటే నిజాముల్ ముల్క్ అనేది ఒక బిరుదు నిజాముల్ ముల్క్ అసలు పేరు మీర్ కమరుద్దీన్ తర్వాత నిజాముల్ ముల్క్ ఒక బిరుదు అదే కాకుండా చిన్కిజ్ ఖాన్ అనే బిరుదులు కూడా నిజాముల్ ముల్క్ ఉండేవి ఈ విధంగా నిజాముల్ ముల్క్ కాలంలో ఈ యొక్క ఈ ట్రైబల్స్ అంటే నిజాముల్ ముల్కు ఈ విధంగా పరిపాలించడం జరిగింది తర్వాత రెండో రెండో పరిపాలకుడైన నిజాం అలీ ఖాన్ అనేవాడు బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందం సైన్య సహకార పద్ధతిలో సంతకం చేశాడు బ్రిటిష్ రా ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన వెల్లస్లీ అనేవాడు సైన్య సహకార ఒప్పందం పైన పద్ధతిని ప్రవేశపెట్టాడు సైన్య సహకార పద్ధతి అంటే ఏంటంటే ఏ స్వదేశీ రాజైన తమకు శత్రుభయం లేకుండా బ్రిటిష్ వారు ఆయన ఆ రాజును కాపాడాలంటే సైన్య సహకార ఒప్పందం చేసుకోవాలి సైన్య సహకార ఒప్పందం చేసుకున్నట్లయితే ఆ రాజు రాజధానిలో బ్రిటిష్ వారు త రాజుకు రక్షణగా సైన్యాన్ని వస్తారు ఆ సైన్యానికి అయ్యే ఖర్చును ఆ రాజు భరించాలి తర్వాత బ్రిటిష్ రెసిడెంట్ ఒకరు బ్రిటిష్ రెసిడెంట్ ఒకరు రాజప్రతినిధి వచ్చి ఆ రాజు యొక్క రాజధానిలో ఉంటాడు ఆ విధంగా రాజధానిలో ఉన్నప్పుడు ఆయన సలహాల మేరకే విదేశీ వివరాలు నడుచుకోవాలనేది ఆయన చెప్పడం జరిగింది ఈ విధంగా మొత్తం ఏడుగురు నిజాములు హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది ఎప్పుడైతే నిజాం అలీఖాన్ బ్రిటిష్ వారితో క్రీశకం పదిహేడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో సైన్య సహకార ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది ఆ విధంగా భారతదేశంలోనే సైన్య సహకార ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి పరిపాలకుడు ఎవరంటే నిజాం అలీ ఖాన్ నిజాం అలీ ఖాన్ ఆ విధంగా సైన్య సహకార ఒప్పందం చేసుకున్నాడు బ్రిటిష్ వారు హైదరాబాద్కు వచ్చారు పద్దెనిమిది వందల సంవత్సరాలు వచ్చారు వచ్చి వారి కోసం ఒక బ్రిటిష్ రెసిడెన్షియల్ కూడా నిర్మించడం జరిగింది తర్వాత తమ రెండు లక్షల ఆర్మీని తీసుకొచ్చారు తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు నిజాం రక్షణగా హైదరాబాద్ నిజాంకు దగ్గర సరైన ఆదాయం లేదు కాబట్టి నిజాం నిజాం ఏం చేశారంటే వీరికి రాయలసీమ జిల్లాలైనా రాయలసీమ జిల్లాల కర్నూలు కపాప్ అనంతపురం బల్లారు జిల్లాలను సైన్యం పోషణకు కానీ ఇవ్వడం జరిగింది ఆ విధంగా వారిని దత్త మండలాలు అన్నారు ఏ విధంగా ఎప్పుడైతే నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారితో చైన్ సహకార ఒప్పందం చేసుకున్నాడు అప్పటి నుంచి నిజాం అలీఖాన్ నిజాములు కూడా అందరూ కూడా బ్రిటిష్ వారికి సామంతులు కావడం జరిగింది తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే నిజాం పరిపాలన నిజాము ఔరంగాబాద్ నుంచి పరిపాలించక నిజాముల్ ముల్క్ ఔరంగాబాద్ రాజధానిగా పాలించాడు తర్వాత అప్పటికి ఈ యొక్క ట్రైబల్స్ అంటే ఇక్కడ ఉన్న గిరిజన జాతులు గిరిజనులు ఆయన కంట్రోల్లో లేరు తర్వాత ఎప్పుడైతే రెండో నిజాం నిజాం అలీఖాన్ తన రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చడం జరిగింది ఈ విధంగా ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చాడు మార్చినప్పుడు అప్పుడు వీరి పరిపాలన ఇక్కడ మొదలైంది తర్వాత ఎప్పుడైతే నిజాం అలీఖాన్ బ్రిటిష్ వారితో సైన్యం సహకార ఒప్పందం చేసుకున్నాడో బ్రిటిష్ వారితో ఈ విధంగా సైన్యం సహకార ఒప్పందం చేసుకున్నప్పుడు అది ఆ సైన్యం సహకార ఒప్పందం చేసుకున్నప్పుడు బ్రిటిష్ వారు ఈయన ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చేసి అంతరంగ వివరాల్లో కూడా వారు జోక్యం చేసుకున్నారు తర్వాత ట్రైబల్ ఏరియాస్ కూడా వాళ్ళు వెళ్ళారు ట్రైబల్స్ ఏరియాస్ కూడా వెళ్ళి యొక్క ట్రైబల్స్ చేత పనులు వసూలు చేశారు వెట్టి చాకిరి చేయించుకోవడం జరిగింది ఈ విధంగా ట్రైబల్స్ జీవితాల్లోకి బ్రిటిష్ వారు ఎంటర్ కావడం జరిగింది ఒక పక్క నిజాం సైన్యము మరోపక్క బ్రిటిష్ వారు ట్రైబల్ యొక్క అంటే గిరిజన గిరిజనుల అంతరంగ వివరాలు దోక్షం తీసుకోవడం మొదలుపెట్టారు మనం దీనికి నేపథ్యం ఎందుకంటే ఆసబ్జాయి పరిపాలన నిజాముల్ ముల్కు కాలం నాటికి ట్రైబల్స్ జోలికి వాళ్ళు వెళ్ళలేదు నిజాం ఖాన్ కాలం నాటికి ఆయన సైన్య సహకార ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు కూడా ఇక్కడికి వచ్చేసి గిరిజన జీవితాల్లోకి వెళ్ళడం జరిగింది అంతవరకు గిరిజనుల జీవితాల్లోకి ఎవరు వెళ్ళే కాదు వారి యొక్క జీవితం వారు గడుపుకునేవారు తెలంగాణలో మనకు తెలంగాణలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాలో ఎక్కువగా గిరిజనులు నివసించేవారు అంటే ఈ జిల్లాల్లో మనకు ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా గిరిజనులు నివసించేవారు ఎక్కువ గిరిజనులు మైబూరాల్లో కూడా ఉండేవారు కానీ ఈ ప్రాంతంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా గిరిజనులు నివసించేవారు తెలంగాణలో అనేక గిరిజన పోరాటాలు జరిగాయి అవి ముఖ్యంగా గిరిజనుల స్వపరిపాలనకు జీవన విధానాలకు అస్తిత్వానికి ఆటంకాలు కల్పించిన బ్రిటిష్ నిజాం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగింది తెలంగాణలో అనేక గిరిజన పోరాటాలు జరిగాయి ముఖ్యంగా వారి స్వపరిపాలన విషయంలో ముఖ్యంగా గిరిజనులకు స్వపరిపాలన ఉండేది వాళ్ళు ఇంటర్నల్గా వారు వారిని వారే పరిపాలించుకునేవారు తర్వాత వారి జీవన విధానాలు వేరుంటాయి ఎందుకంటే అడవిలో వాళ్ళ జీవన విధానాలు వేరుంటాయి వారికి ఇండిపెండెన్స్ లైఫ్ ఉంటుంది ఈ విధంగా ఎప్పుడైతే ఆటంకాలు కల్పించారో వారి జీవన విధానానికి ఎప్పుడైతే ఆటంకం కలిగిందో వారి స్వపరిపాలనకు ఎప్పుడైతే ఆటంకం కలిగిందో ఎప్పుడైతే తమ అస్తిత్వానికి తన ఇండిపెండెన్స్ జీవితానికి ఆటంకం కలిగిందో అప్పుడు ఎవరు కల్పించారు ఎవరు ఆటంకం కల్పించారంటే ఒక పక్క బ్రిటిష్ ప్రభుత్వం మరోపక్క నిజాం ప్రభుత్వం రెండు కూడా వారికి ఆటంకాలు కలిగించడం జరిగింది బయటి ప్రజల అధికారుల అనవసర ప్రమేయం ఆధిపత్యాన్ని గిరిజనులు వ్యతిరేకించారు తర్వాత పరిసర ప్రకృతిపై వారు నివసించే ప్రాంతాలపై సార్వభౌమత్వానికి ఎవరు అడ్డు వచ్చినా వ్యతిరేకించారు ఎందుకంటే వారు వారి వివరాల్లో వారు తమను తమను తమై పరిపాలించుకుంటారు తమకు స్వేచ్ఛాయుతమైన జీవితం కావాలని కోరుకుంటారు తర్వాత ఎవరైతే ఎప్పుడైతే బయటి వాళ్ళు ఇక్కడికి వస్తారో వారి యొక్క ఆధిపత్యాన్ని వీళ్ళు వాళ్ళ ప్రమేయాన్ని ఆధిపత్యాన్ని గిరిజనులను వ్యతిరేకించడం జరిగింది తర్వాత ప్రకృతి అడవులలో ఉన్న ప్రకృతిపై వారు నివసించే ప్రాంతాలపై వారి వారే సార్వభౌములుగా ఉండాలని కోరుకుంటారు అంటే ప్రకృతి పైన అడవులపైన అక్కడ 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 ఉండే ప్రాంతాలపైన వారే సార్వభౌమత్వం మేము మాకే గుత్తాధిపత్యం ఉండాలి ఎవరు కూడా మా ఈశ్వరాలోకి అడ్డ ఎవరు అడ్డం వచ్చిన కానీ వ్యతిరేకించేవారు తర్వాత క్రీశకం పదిహేడు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో నిజాముల్ ముల్క్ ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించి ఔరంగాబాద్ రాజధానిగా పాలిస్తున్నప్పుడు తెలంగాణలో గిరిజన గ్రామాలు ఆయన పాలనలో లేవు నేను చెప్పినట్టు క్రీశకం పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో నిజాముల్ ముల్క్ అనేవాడు ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించాడు ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించడం అంటే ఔరంగాబాద్ ఔరంగాబాద్ రాజధానిగా దక్కన్ సుబేదార్ పదవి దక్కన్ సుబా సుబేదార్గా ఉండేవాడు పదిహేను ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో దక్కన్ సుబేదార్గా ఉండేవాడు తర్వాత దాన్నే ఆసబ్ జాయి అనే బిరుదు మొఘల్ చక్రవర్తి ఇచ్చాడు కాబట్టి ఆసబ్జాయి జాయి అనేది వాళ్ళ పేరు వచ్చింది ఈ విధంగా నిజాముల్ ముల్క్ ఆసబ్జాయి జాయి రాజ్యాన్ని స్థాపించి ఔరంగాబాద్ రాజధానిగా పాలిస్తున్నప్పుడు ఔరంగాబాద్ రాజధానిగా ఆయన పాలించాడు ఫస్ట్ ఆసబ్జాయి జాయి నిజాముల్ ముల్క్ తెలంగాణలోని గిరిజన గ్రామాలు అప్పుడు ఆయన పరిపాలనలు లేవు తెలంగాణలో ఉన్న గిరిజన గ్రామాలు ఏవైతున్నాయో ఆయన పరిపాలనలో లేవు తర్వాత రెండవ నిజాం రాజధానిని హైదరాబాద్కు మార్చిన తర్వాతే తర్వాత రెండవ నిజాం ఎవరు నిజాం అలీఖాన్ తన రాజధానిని హైదరాబాద్కు మార్చిన తర్వాతే గిరిజన ప్రాంతాలు వీరి స్వాధీనంలోకి రావడం జరిగింది అంటే హైదరాబాద్కు మార్చిన రాజధానిని మార్చినప్పుడే ఇక్కడ ఉత్తర తెలంగాణలో గిరిజన ప్రాంతాలు వీరి స్వాధీనంలోకి రావడం జరిగింది కిరీషకం పద్దెనిమిది వందలలో నిజాం బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నాడు క్రిషకం ప పదిహేను వందల తొంభై సంవత్సరంలోనే జనరల్ వెల్లస్లీ అలాంటి గవర్నర్ జనరల్ అయిన వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందం క్రీశకం పది పదిహేడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలోనే అలాంటి భారత గవర్నర్ జనరల్ అయిన వెల్లస్లీ అనే ఆయన అతను సైన్య సహకార ఒప్పందాన్ని సైన్య సహకార పద్ధతిని భారతదేశంలో ప్రవేశపెట్టారు ఆ విధంగా పదిహేడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలోనే నిజాం నిజాం అలీఖాన్ మరాఠా వారి చేత బాగా భయం ఉండేది మరాఠా వారు మాటి మాటికి దాడులు చేస్తుండేవారు దాడులు చేసి నిజాంను నిజాం ఓడించి నిజాం దగ్గర ఎక్కువగా సొమ్ము వసూలు చేసేవారు కాబట్టి ఈ విధంగా మరాఠా వారి బాధ తట్టుకోలేక కృష్ణకం పదిహేను తొంభై ఎందో సంవత్సరంలో నిజాం పదిహేను తొంభై సంవత్సరం నిజాం బ్రిటిష్ వారితోని సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం జరిగింది ఆ విధంగా సైన్య సహకార ఒప్పందం చేసుకున్నప్పుడు ఆయన నిజాం బ్రిటిష్ వారికి ఒక తొత్తుగా మారాడు ఒప్పందం చేసుకున్న నాటికి వారు వారికి ఒక సామంతుడుగానే మారిపోవడం జరిగింది బ్రిటిష్ వారు భూమి సర్వే ఒప్పందాలను ప్రవేశపెట్టారు బ్రిటిష్ వారు భూమి శిస్తు సర్వే ఒప్పందాలు అంటే అంత ముందు భూమి శిస్తు సర్వే ఒప్పందాలు అన్న ఎందుకంటే మనకు నిజాం పెద్దగా దీంట్లో గిరిజన గిరిజన జీవితాల్లో కానీ అడవుల్లో కానీ ఎప్పుడు కూడా ఆయన దోక్ష్యం చేసుకోలేదు కానీ బ్రిటిష్ వారు ఎప్పుడైతే వచ్చారో బ్రిటిష్ వారు పదిహేను తొంభై సంవత్సరంలో సైనిసాగర్ ఒప్పందం చేసుకున్న తర్వాత బ్రిటిష్ వారు భూమి సర్వే ఒప్పందాలను ప్రవేశపెట్టారు భూమి భూమి సర్వే ఒప్పందాలను బ్రిటిష్ వారు ఇక్కడ కూడా ప్రవేశపెట్టడం జరిగింది నిజాం గిరిజనుల భూములను బ్రిటిష్ వారికి అప్పగించాడు నిజాం ఏం చేశాడు అప్పటికీ కిషకం పదిహేడు వందల తొంభై సంవత్సరంలో లార్డ్ వెలస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందంలో భాగంగా ఆ ఆ విధంగా నిజాం మొట్టమొదటిసారిగా భారతదేశంలో సైన్య సహకార బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం జరిగింది ఈ విధంగా సైన్య సహకార ఒప్పందం ఎప్పుడైతే చేసుకుందో నిజాం వారికి సామంతులుగా మారిపోయాడు బ్రిటిష్ వారు ఆ విధంగా వచ్చిన బ్రిటిష్ వారు నిజామును సామంతులుగా చేసి వీరు మొత్తం రాజ్యంలో గిరిజనులు గిరిజన ప్రాంతాలకు కూడా బ్రిటిష్ వారు విస్తరించారు విస్తరించి పోయి అక్కడ భూములను కూడా సర్వే చేశారు అంతకుముందు అంటే వారి పరిస్థితులు ఏంటంటే వీరు ఇంటర్ఫేర్ కాకముందుకు గిరిజనులు ఏం చేస్తారు అంటే ఒక దగ్గర వ్యవసాయం చేస్తారు ఈ సంవత్సరము ఇక్కడ చేస్తే ఇక్కడ వదిలిపెట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకొక దగ్గరికి వెళ్తారు దీన్ని పోడి వ్యవసాయం అని అంటారు దాని మీద ఈ విధంగా పోడు వ్యవసాయం ఉండేది గిరిజనులు పోడు వ్యవసాయం చేసేవారు మరి బ్రిటిష్ వారు ఇటువంటి సర్వే ఒప్పందాలను కొత్త సర్వే ఒప్పందాలను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత ఈ విధంగా పోడు వ్యవసాయం చేయకుండా నిజాం కూడా నిజాం ప్రభు కూడా గిరిజనుల భూములను బ్రిటిష్ వారికి అప్పగించడం జరిగింది గిరిజనుల భూములను బ్రిటిష్ వారికి అప్పగించాడు మేము అధికారం చెలాయిస్తామంటే మీరు చెలాయించుకోవడానికి వారికి అప్పగించడం జరిగింది దాంతో బ్రిటిష్ వారు ముడి సరుకుల కోసం గిరిజన గ్రామాలపై పడ్డారు అంటే అడవులలో దొరికే ముడి సరుకులు ఉంటాయి వాటి కోసము బ్రిటిష్ వారు ముడి సరుకుల కోసము గిరిజన గ్రామాలపైన వాళ్ళు పడడం జరిగింది గిరిజన గ్రామాలపైన వాళ్ళు పడ్డారు గిరిజనుల నుండి భూమి పన్ను వసూలు చేసేవారు గిరిజనుల నుండి భూమి శిస్తు వసూలు చేసేవారు గిరిజనుల చేత వెట్టి చాకిరి చేయించుకునేవారు గిరిజనుల నుండి భూమి పన్ను వసూలు చేసేవారు గిరిజనుల చేత వెట్టి చాకిరి చేయించుకునేవారు కీషకం పద్దెనిమిదవ శతాబ్దం మలిభాగంలో గిరిజన భూములు కౌలుకి కౌలుకిచ్చేవారు గిరిశకం వివిధంగా ప్రవేశించిన బ్రిటిష్ వారు ఏం చేసేవారు అంటే గిరిజనుల నుండి భూమి 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 శిస్తు వసూలు చేశారు అంటే వాళ్ళు ఫ్రీగా చేసుకునేది దాని నుంచి బ్రిటిష్ వారు భూమి శిస్తు వసూలు చేయడం అనేది గిరిజనుల చేత వెటి చాకిరీ గిరిజనుల చేత వెటి చాకిరీ చేయించుకునేవారు రోడ్లు వేయించారు వెటి చాకిరీ చేయించారు గిరిశకం పద్దెనిమిదవ శతాబ్దం భాగంలో గిరిజనుల భూములు గిరిజనేతలకు కౌలుకి ఇచ్చేవారు క్రిషక పద్దెనిమిది శతాబ్దం మధ్య భాగంలో మధ్య భాగంలో గిరిజనుల భూములు గిరిజనేతరులకు కౌలుకివ్వడం జరిగింది దీంతో భూస్వాములు ప్రవేశించారు పద్దెనిమిదవ శతాబ్ద భాగంలో గిరిజనుల భూములు గిరిజనులేత గిరి గిరిజనేతరులకు ఇవ్వడం జరిగింది దీంతో అక్కడ భూస్వాములు ప్రవేశించారు అంతవరకు గిరిజనుల జీవితాల్లో కానీ గిరిజన గ్రామాల్లో కానీ ఎవ్వరు కూడా వెళ్ళలేదు కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వారు వచ్చారో బ్రిటిష్ వారికి బ్రిటిష్ వారు గిరిజనుల జీవితాల్లోకి ఎంటర్ అయ్యారు కానీ కృషికం పద్దెనిమిది శతాబ్దం భాగంలో గిరిజన భూములకు భూములు గిరిజన నేతలకు కవులుకు ఇవ్వడం జరిగింది దీంతో భూస్వాములు ఈ గిరిజన గ్రామాల్లోకి ప్రవేశించారు వీరు గిరిజనులకు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చారు వీరు గిరిజనులకు అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వడం జరిగింది వీరు వీరి అప్పులు తీరకపోయేసరికి గిరిజనుల భూములను ఆక్రమించడం జరిగింది ఈ విధంగా అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చారు కాబట్టి ఆ ఎక్కువ వడ్డీ ఇస్తే వడ్డీకి అప్పిస్తే అది తీరదు కాబట్టి వీరి అప్పులు తీరకపోయేసరికి గిరిజన భూములను ఆక్రమించడం జరిగింది సాలార్జింగ్ ప్రవేశపెట్టిన వివిధ సంస్కరణల వల్ల గిరిజన గ్రామాల్లో ప్రభుత్వాధికారులు జోక్యకపోయింది అంటే సలార్జింగ్ అనేవాడు హైదరాబాద్ దివాన్గా పనిచేశాడు సలార్జింగ్ అనేవాడు ఆజబ్ జైల దగ్గర దివాన్గా పనిచేశాడు దివాన్ అంటే ప్రధానమంత్రిగా పనిచేశాడు ఆ విధంగా ముగ్గురు ఆ నిజాముల కింద ఆయన ప్రధానమంత్రిగా పని దివాన్గా పనిచేశాడు ఆ విధంగా మనకు అబ్దల్ నాసిరుద్దౌలా మహబూబ్ అలీఖాన్ కాలంలో మహబూబ్ మహబూబ్ అలీఖాన్ కాలంలో వారి దగ్గర ఆయన దివాన్గా పనిచేశాడు దివాన్గా పనిచేసి వెనుకబడి ఉన్న హైదరాబాద్ రాజ్యాన్ని అభివృద్ధి చేయడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు ఆ విధంగా ఆ విధంగా ఆయన పెట్టి ఆ ప్రవేశపెట్టిన సంస్కరణల్లో మనకు ఎకనామిక్స్ ఎకనామిక్ రిఫార్మ్స్ కూడా ఉన్నాయి అంటే ఆర్థిక సంస్కరణలు ఉన్నాయి ఆర్థిక సంస్కరణలో భాగంగా ఆయనే అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు పెట్టి కష్టాల్లో ఉన్న హైదరాబాద్ రాజ్యాన్ని కట్టెక్కించడానికి ప్రయత్నం చేశాడు ఆ విధంగా చేసిన సంస్కరణ వల్ల గిరిజన గ్రామాల్లో ప్రభుత్వాధికారుల జోక్యం ఎక్కువైపోయింది ఆ విధంగా సార్యంగా ఏం చేశాడు పరిపాలనా సంస్కరణ ప్రవేశపెట్టాడు పరిపాలనా సంస్కరణను ప్రవేశపెట్టి రకరకాల అధికారులను గ్రామాలకు పంపించి భూమి శిస్తు పూజలు చేయడం రకరకాల అధికారులకు అధికారులను ఆయన పంపడం జరిగింది ఆ విధంగా అధికారులను పంపినప్పుడు గిరిజన గ్రామాల్లో కూడా అధికారులు నియమించబడ్డారు గిరిజన గ్రామాల్లో కూడా అధికారులు ప్రభుత్వాధి దీంతో ప్రభుత్వాధికారుల యొక్క జోక్యం బాగా పెరిగిపోయింది ఎప్పుడైతే సాలార్జంగ్ సంస్కరణలు చేశాడో ఈ సంస్కరణల వల్ల రెవెన్యూ పరిపాలనలో నూతన ఉద్యోగులు వచ్చారు రెవెన్యూ పరిపాలనలో నూతన ఉద్యోగులు వచ్చారు వీళ్ళు గ్రామాలకు వెళ్ళారు మామూలు గ్రామాలకు వెళ్ళినట్టే వారు గిరిజన గ్రామాలకు కూడా ఈ అధికారులను నియమించడం జరిగింది ఈ విధంగా దేశముఖులు ముకాషిలు దేశపాండ్యము లేని అధికారులు నియమించబడ్డారు సాలార్జంగ్ అనేక మంది అధికారులను గ్రామాల్లో నియమించాడు దాంట్లో మనకు ఏంటంటే అన్ని గ్రామాల్లోకి అధికారులు పోయినట్టే ఇక్కడ కూడా గిరిజన గ్రామాలకు కూడా అధికారులు వెళ్ళడం జరిగింది ఆ విధంగా దేశ్ముఖులు మొకాషీలు దేశ్ పాండ్య అధికారులు కూడా ఇక్కడ గిరిజన గ్రామాల్లో కూడా నియమించబడ్డారు పై అధికారి ఈ ఈ అధికారుల ఈ మొత్తం అధికారుల పెత్తడం వల్ల గిరిజనుల అధికారం సన్నగిరిపోయింది అంటే గిరిజనుల యొక్క స్వతంత్రత స్వతంత్ర లక్ష్యం పక్క పడేసింది ఎందుకంటే మామూలు అధికారులు గిరి గిరిజన గ్రామాలకు వెళ్ళారు కాబట్టి గోండు గిరిజనుల సంస్కృతి ప్రకారం గోండు గోండు తెగ గిరిజనుల సంస్కృతి ప్రకారం గ్రామంలోని ప్రకృతి వనరులు ముఖ్యంగా నీరు భూమి అడవి గ్రామ ఆస్తి వాటి నిర్వహణకు అధికారము బాధ్యత గ్రామ కుల పంచాయతీ ఉండేది గోండగిరి జిల్లాకు ఒక సాంప్రదాయం ఉంటుంది సాంప్రదాయం ఆ సంస్కృతి ప్ర వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఏంటంటే గ్రామంలోని ప్రకృతి గ్రామంలో ఉన్న ప్రకృతి వనరులు అంటే రకరకాలుగా నీ నీరు కానీ ముఖ్యంగా నీరు భూమి అడవి ఇవన్నీ కూడా గ్రామ గ్రామ గ్రామానికి సంబంధించిన ఆస్తి వాటిని ఎవరిని నిర్వహించాలంటే దానికి ఒక నాయకుడు ఉంటాడు అక్కడ ఒక బాధ్యత కుల పంచాయతీ ఉంటుంది వాటి నిర్వహణకు అధికారం బాధ్యత కుల పంచాయతీ ఉంటుంది అయితే నిజాం రెవెన్యూ పరిపాలన వచ్చిన తర్వాత భూమి పరిపాలన నిజాం ప్రభుత్వం నియమించబడ్డ గ్రామాధికారి మరియు వారిపై అధిక అధికార ఆధారంలోకి వెళ్ళింది అయితే నిజాం రెవెన్యూ పరిపాలన విధంగా నిజాం రెవెన్యూ పరిపాలన వచ్చిన తర్వాత ఎప్పుడైతే అంటే సరార్జక సంస్కరణలు ప్రవేశపెట్టాడో ఆ విధంగా నిజాం రెవెన్యూ ఈ విధంగా చాలా రెవెన్యూ సంస్కరణ ప్రవేశపెట్టిన తర్వాత భూమి పరిపాలన నిజాం ప్రభుత్వం నియమించబడ్డ గ్రామాధికారి మరియు వారిపై అధికారుల ఆధీనంలోకి ఈ యొక్క గిరిజన గ్రామాలు వెళ్ళాయి దీంతో గిరిజనుల సమాజ ఆస్తి ప్రభుత్వ నిర్వహణకు వెళ్ళింది గిరిజనులు సమాజ ఆస్తి అనేవారు మా గూడెంలో ఇప్పుడు ముఖ్యంగా ఆ ఊరిలో ఉన్న వనరులన్నీ కూడా ఆ యొక్క ఆ ఊరి పెద్ద ఆధీనంలో ఉంటాయి కానీ ఎప్పుడైతే ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణ చేసిందో ఈ విధంగా గిరిజనుల సమాజ ఆస్తి మొత్తం కూడా ప్రభుత్వ నిర్మాణకు వెళ్ళింది అంటే నీటి మీద పన్ను వసూలు చేశారు భూమి మీద పన్ను వసూలు చేశారు దాంతో గోండు రాజులు రెవెన్యూ అధికారులకు సహాయాలుగా మారిపోయారు అయితే అంతకుముందు గోండు రాజ్యాలు ఉండేవి గోండు రాజులు ఉండేవారు ఈ గోండు రాజులు వీరు నిజాం ప్రవేశ నియమించిన రెవెన్యూ అధికారులకు సహాయకులుగా బానిసలుగా మారిపోవడం జరిగింది అది వారి అహను వారి అహంకారాన్ని వారి అహను ఇది దెబ్బతీసింది ఇలా ఇలా పలు రకాల కారణాలతో తెలంగాణలో గిరిజనోద్యమాలు జరిగాయి ఇందులో రాంజీ గోండు కొమరం భీం పోరాటాలు ముఖ్యమైనవి తెలంగాణలో రకరకాల ఉద్యమాలు జరిగినాయి అయినప్పటికీ కూడా ఇక్కడ గిరిజన ఉద్యమాల్లో రాంజీ గోండు రాంజీ గోండు కొమరం కొమరం భీం పోరాటాలు చాలా ముఖ్యమైన పోరాటాలుగా మనం చెప్పుకోవచ్చు రాంజీ గోండు పద్దెనిమిది వందల యాభై ఏడు సిఫాహి తిరుగుబాటు కాలంలో మధ్య భారతదేశంలోని గోండువారా ప్రాంతంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాస ఆదివాసీల నాయకత్వంలో రాంజీ గోండు ఆధ్వర్యంలో జరిగిన రోహిల్లా తిరుగుబాటు పద్దెనిమిది యాభై ముప్పై ఆరు నుంచి అరవై అరవై మధ్య జరిగింది రాజీవ్ గోడ ఆధ్వర్యంలో జరిగింది దేశంలో ఇది దేశం ఈ విధంగా జరిగిన ఉద్యమం దేశంలో ఆదివాసీ తొలి చారిత్రక పోరాటంగా మనం చెప్పుకోవచ్చు మధ్య భారతదేశంలోని మహారాష్ట్ర ఒడిస్సా తర్వాత మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసించే అనేక మంది గిరిజన ప్రజలతో కూడిన రాజ్యము బ్రిటిష్ వారు భారతదేశాన్ని రాకముందు ఉండేది ఈ రాజ్యం క్రిషకం పన్నెండు వందల నలభై నుంచి పదిహేడు వందల యాభై వరకు సాగింది అంటే గోండు రాజ్యం అనేది మనకు ఒకటి ఉండేది అంటే క్రిషకం పన్నెండు వందల నలభై సంవత్సరంలో మొదలైంది భారతదేశంలోని గోండు ప్రజలందరూ కలిసి ఒక రాజ్యం ఉండేది దాన్ని గోండు రాజ్యం అనేది ఈ గోండు రాజ్యం ఎక్కడ ఉండేది అంటే మధ్య భారతదేశంలో ఉండేది మధ్య భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో కూడిన గోండు రాజ్యం ఉండేది మధ్య భారతదేశంలోని మహారాష్ట్ర ఒడిస్సా మధ్యప్రదేశ్ ప్రజెంట్ ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసించే అనేక మంది గిరిజన ప్రజలతో కూడిన గోడు రాజ్యము ఉండేది ఈ గోడు రాజ్యం బ్రిటిష్ వారు భారతదేశాన్ని రాకముందు ప్రారంభమైంది ఈ రాజ్యం క్రీశకం పన్నెండు వందల నలభై నుంచి పదిహేడు వందల యాభై వరకు సాగింది పోరాటం బ్రిటిష్ వారి పాలనలో గిరిజనులు అనేక కష్ట నష్టాలకు గురయ్యారు బ్రిటిష్ వారు గిరిజనులను గురి గురిచేసి వారి చేత వెట్టి చాకిరి చేయించుకున్నారు బ్రిటిష్ వారు ఎప్పుడైతే భారతదేశానికి వచ్చారో అప్పుడు ఈ గోడు రాజ్యం కూడా పోయింది గోండు రాజ్యం పోయింది గోండు రాజ్యం అంతం చేశారు వారు వారి పరిపాలన అంతరంగ వివరాల్లో గిరిజనుల పరిపాలన అంతరంక జోక్యం చేసుకున్నారు ముడి సరుకుల కొరకు గోండూల దగ్గరికి వెళ్ళారు ముడి సరుకుల కొరకు గోండు దగ్గరికి వెళ్ళారు గోండుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్వత వాళ్ళ స్వతంత్ర జీవనంలో జోక్యం చేసుకున్నారు జోక్యం చేసుకొని వారి దగ్గర పన్నులు వసూలు చేయడము తర్వాత అంతేకాకుండా వారిని నిర్బంధ చాకరికి అంటే నిర్బంధంగా వాళ్ళ చేత రోడ్లు వేయించడము రకరకాల అడవి ప్రొడక్టులను తీసుకోవడము ఇట్లా అనేక అంశాలను వాళ్ళు చేయడం జరిగింది తర్వాత బ్రిటిష్ వారి గిరిజను బానిసత్వానికి గురి చేసి వారి చేత వెట్టి చాకిరి చేయించుకునేవారు వారిని పీడించి విపరీతమైన పనులు కూడా వసూలు చేయడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైంది ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఇలాంటి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా ఒక గొప్ప పోరాటం ప్రారంభమైంది దీనికి నాయకత్వం వహించింది మార్షికొల్ల రాంజీ గోండు మార్షికల్లా రాంజీ గోండు ఆయనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లాలోని జనగాం ఆసి ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ దగ్గర ఉన్న జనగాంను కేంద్రంగా తీసుకొని కనీసకం పద్దెనిమిది వందల ముప్పై ఆరు సంవత్సరాల నుంచి పద్దెనిమిది వందల అరవై సంవత్సరాల మధ్య బ్రిటిష్ వారిని ఉప్పు తిప్పలు పెట్టడం జరిగింది బ్రిటిష్ వారిని ఆయన ఉప్పు తిప్పలు పెట్టాడు ఆయన రాంజీ గోండు అనేవాడు మార్షికొల్ల రాంజీ గోండు అనేవాడు జ ఆసిఫాబాద్ను జనగాం జలగాంని ఎదురంగా చేసుకుని కృషికం ప పద్దెనిమిది వందల ముప్పై ఆరు నుంచి పద్దెనిమిది వందల అరవై సంవత్సరాల మధ్య బ్రిటిష్ వారిని ముప్పు చిప్పలు పెట్టడం జరిగింది ఉత్తర భారతదేశ సిపాయిల తిరుగుబాటు నాయకుడు అని తాంతియాతో అనిచరుడు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ ఆసిఫాబాద్ తాలూకాను కేంద్రం చేసుకుని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు అనేది బ్రిటిష్ వారు భారతదేశానికి వర్తక సంస్థగా వచ్చి పదహారు వందల సంవత్సరాల్లో ఒక వర్తక సంస్థగా వచ్చారు వచ్చి వారు బ్రిటిష్ వారు వర్తక సంస్థగా వచ్చి ఇక్కడ అధి అధికార అనుమతి తీసుకొని స్వదేశీ రాజుల బలహీనతను ఆసరాగా తీసుకొని మొత్తము భారతదేశాన్ని వాళ్ళు ఆక్రమించడం జరిగింది అంటే ఇక్కడ ఆర్థికంగా వాళ్ళు వ్యాపారం చేసి బాగా దానాన్ని సంపాదించారు తర్వాత స్వదేశీ రాజుల బలహీనతను తర్వాత వాళ్ళ అనైక్యతను ఆసరాగా తీసుకొని వారందరినీ కూడా వివిధ యుద్ధాల ద్వారా వారందరినీ కూడా జయి జయించడం జరిగింది ఆ విధంగా వివిధ యుద్ధాలంటే మనకు కర్ణాటక యుద్ధం యుద్ధాలు మైసూరు యుద్ధాలు వల్ల దక్షిణ భారతదేశాన్ని జయించారు బెంగాల్ యుద్ధాలు ప్లాసీ పక్షార్ యుద్ధాల వల్ల బీహార్ బెంగాల్ ఒరిస్సాను జయించారు మరాఠా యుద్ధాల వల్ల మహారాష్ట్రను జయించారు సిక్ యుద్ధాల వల్ల మిగిలిన భారతదేశాన్ని కూడా జయించారు మిగిలిన భారతదేశాన్ని జయించడం జరిగింది ఈ విధంగా జయించిన భారతదేశంలో తమ తమ విధానాలను ఆర్థిక విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టారు రకరకాల పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టారు ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారు అది ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారు ఈ విధంగా ఆర్థిక విధానాలను పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టినప్పుడు వారి ఆర్థిక విధానాలు మొత్తం ఆర్ భారతదేశాన్ని ఆర్థికంగా దోపిడీ చేయడము తర్వాత స్వదేశీ మొత్తము ముడి సరుకులు అక్కడ తీసుకుపోవడం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడం అక్కడ అక్కడ ఆధునిక పరిశ్రమలు ఏర్పడడం ఆ పరిశ్రమల నుండి ఆ పరిశ్రమల నుండి కావలసిన వస్తువులు తయారు చేయడం తీసుకొచ్చి మన భారతదేశానికి మళ్ళీ అమ్మడం ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు ఈ విధంగా భారతదేశంలో ఉన్న రకరకాల పరిశ్రమలు తర్వాత చేతి వృత్తుల వాళ్ళ హస్తకళలు మొత్తం కూడా అడగడిపోయినాయి అడగంటిపోయి మొత్తం వాళ్ళ వృత్తులు కోల్పోయి పరిశ్రమ వీళ్ళందరూ కూడా వ్యవసాయంలో పారిశ్రామిక రంగంలో ఖచ్చితర లేక పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ కూడా మంచి పరిస్థితులు లేవు అలాంటి పరిస్థితుల్లో మనకు వీరు బ్రిటిష్ వారు అంతరంగ వ్యవహారాలు జోక్యం చేసుకోవడము తర్వాత బ్రిటిష్ వారు అంతరంగ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడము తర్వాత ప్రజల యొక్క సాంఘిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడము అంతేగా ప్రజల సాంఘిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడము తర్వాత ప్రజల యొక్క ఆచారాలు సాంప్రదాయాల విషయాల్లో కూడా ఇంటర్నల్ దానిలో కూడా జోక్యం చేసుకోవడం వీటన్నిటి వల్ల మనకు ఒక గొప్ప పోరాటం భారతదేశ వ్యాప్తంగా వచ్చింది అదే దాన్ని ఆ విధంగా రకరకాల వీల ప్రయత్నాల వల్ల అంటే ఇప్పుడు బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలు బ్రిటిష్ వారు ఆర్థిక భారతదేశాన్ని ఒక వలస దేశంగా మారే చేసుకొని భారతదేశ సంపదను మొత్తం హరించి వేయడం మొదలు పెట్టారు ఈ విధంగా హరించి వేశారు భారతదేశ సంపద అంతా బ్రిటన్కి బ్రిటన్కు తరలిపోతుంది బ్రిటన్కు తరలిపోతుంది ఆనాటి దాదాపు నవరోజీ అనే మన భారతీయుడు ది గ్రాండ్ బోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అతను మనకు జయంతి స్రావ సిద్ధాంతం సంపద స్రావ సిద్ధాంతంలో భారతదేశ సంపద బ్రిటన్ తరలిపోతుందని ఆయన బాగా చెప్పడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో తీవ్ర అసంతృప్తి వచ్చింది ఈ అసంతృప్తే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు రూపంలో వచ్చి భారతదేశ వ్యాప్తంగా కూడా పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో భాగంగా అనేక సంఘటనలు జరిగాయి అనేక సంఘటనలు జరిగాయి ఆ సంఘటనలో భాగంగా మనకు ఇక్కడ గిరిజన పోరాటాలు కూడా రాంజీగోండు పోరాటం కూడా పద్దెనిమిది యాభై సంవత్సరంలో పద్దెనిమిది యాభై సంవత్సరం కూడా ఇక్కడ పోరాటం జరిగింది పద్దెనిమిది అరవై సంవత్సరం వరకు కూడా ఈ పోరాటం జరిగింది అంటే ఈ విధంగా మనం పద్దెనిమిది యాభై తిరుగుబాటు అనేది దానిలో భాగంగా ఇక్కడ కూడా తిరుగుబాటు జరిగింది అనేది కూడా మనం చెప్పవచ్చు తర్వాత మనకు ఉత్తర భారతదేశ వీళ్ళకు ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారి పాలన వ్యతిరేకంగా ఒక గొప్ప పోరాటం మొదలైంది దీనికి నాయకత్వం వహించింది ఏంటంటే ఈ సిపాయి తిరుగుబాటు కాలంలోనే ఆయన రాంజీగూండ్ అనేవారు పద్దెనిమిది ముప్పై ఆరు ముప్పై ఆరు సంవత్సరం నుంచి పరిపాలించాడు ముప్పై ఆరు సారీ ముప్పై ఆరు నుంచి పదిహేను అరవై వరకు ఆయన పోరాటం చేశాడు కానీ మరి ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితిలో బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా ఒక గొప్ప పోరాటం అనేది ప్రారంభమైంది ఎందుకంటే పద్దెనిమిది యాభై తిరుగుబాటు ఉండే లాంటిదే ఇక్కడ ఇక్కడ పద్దెనిమిది యాభై తిరుగుబాటులో భాగంగా ఇక్కడ కూడా జరిగింది దీనికి నాయకత్వం వహించింది ఎవరంటే మార్సికుల్లో రాంజీగూండునే ఆయన దగ్గర ఉన్న జనగామన్ కేంద్రంగా చేసుకుని క్రీశకం పద్దెనిమిది వందల ముప్పై నుంచి పద్దెనిమిది వందల ఇరవై అరవై సంవత్సరాల మధ్య బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టడం జరిగింది అంటే బ్రిటిష్ వారు నిజామాబాద్ ఆదిలాబాద్ ప్రాంతాలకు రావాలంటే భయపడేవారు ఎందుకంటే వాళ్ళు ఒకవేళ వచ్చినట్లయితే అందరిని చంపేవారు అందరిని చంపేవారు ఆ విధంగా బ్రిటిష్ వారు ఎవరు కూడా ఈ ప్రాంతాలకు వచ్చేవారు కాదు ఈ విధంగా రాంజీ గూండ్ అనేవాడు ఈ వీళ్ళను ముప్పు తిప్పలు పెట్టి ముప్పు తిప్పలు పెట్టాడు బ్రిటిష్ వారిని చాలా తిప్పలు పెట్టాడు ముక్కు తిప్పలు పెట్టడం జరిగింది ఈ విధంగా మనం మనకు గిరిజన పోరాటంలో భాగంగా గిరిజన పోరాటంలో భాగంగా మనకు రాంజీ గోండ్ తర్వాత మన కుమరం భీమ్ యొక్క పాత్ర గురించి మనం చెప్పుకోవచ్చు మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది